అక్రమంగా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల నుంచి తెలంగాణలోని జహీరాబాద్ సంగారెడ్డి కర్ణాటక బీదర్ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు వెళ్తున్న మూడు వాహనాల్లో 300 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఓఆర్ఆర్ ముత్తంగి టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో అక్రమంగా ఆంధ్ర నుంచి తరలిస్తున్న 300 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయి రవాణాలో ముఖ్యుడు పాత నేరస్తుడు జహీరాబాద్ కు చెందిన భానోటు శ్రీనుగా గుర్తించారు. అనేటువంటి వ్యక్తి మాకు సప్లై చేస్తూ ఒక వన్ వీక్ బ్యాక్ మేము సంగారెడ్డిలో ఒక మోటార్ బైక్ సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజాయిని జరుపుల శ్రీను ఇచ్చాడని అతను కూడా చెప్పడం జరిగింది. దొరికినటువంటి వ్యక్తి సో మేము ఆ పరంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇంకా పెద్ద మొత్తంలో వస్తుందని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. సో దాన్ని మేము సీజ్ చేశాము. జరుపుల శ్రీను అనేటువంటి వ్యక్తి మాకు సప్లై చేస్తూ ఒక వన్ వీక్ బ్యాక్ మేము సంగారెడ్డిలో ఒక మోటార్ బైక్ సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజాయిని జరుపుల శ్రీను ఇచ్చాడని అతను కూడా చెప్పడం జరిగింది. దొరికినటువంటి వ్యక్తి సో మేము ఆ పరంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇంకా పెద్ద మొత్తంలో వస్తుందని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. సో దాన్ని మేము సీజ్ చేశాము. జరుపు